సభకు నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య నేను ఇప్పుడు అడగబోయేది మా అత్యధికంగా మైనర్ బాలికల మీదే అత్యాచార అత్యాచారాలు జరుగుతున్నాయి ఆ దిశ చట్టం అనేది వేస్ట్ సో కాబట్టి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త చట్టాలు ఏమైనా అమలు చేస్తారా అని నేను అడుగుతున్నాను దిశ చట్టం ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదంటే ఇండియన్ పీనల్ కోడ్ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి ఇట్స్ కాల్ కంక్రెంట్ సబ్జెక్ట్ సవరణలో ఏమైనా చేయాలంటే రాష్ట్రం ప్రతిపాదించాలి కేంద్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం దిశ చట్టం తీర్మానం చేశారు పా అసెంబ్లీలో పాస్ చేసి పంపించారు దిశ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం దానిపైన కొన్ని ప్రశ్నలు అడితే ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితులు లేదు ఎందుకంటే ఆ చట్టం అనేది అమలు చేయలేం నేను ఓపెన్ చెప్తున్నాను అది అమల్ సాధ్యం కానీ చట్టం అది నంబర్ వన్ ఆల్రెడీ బలంగా ఉన్న చట్టం నిర్భయ ఆ నిర్భయ చట్టాన్ని కానీ సరిగ్గా అమలు చేస్తే అందరు భయపడతారు రెండోది నాయకుడు ఎలా ఉంటాడో దాని దాని పట్ల దానివల్ల కిందలు కూడా అట్లనే ప్రవర్తిస్తారు ఇప్పుడు మహిళా మంత్రి మన జగర్ద జబర్దస్త్ ఆంటీ నాకు చీర గాజులు పెడతానని నేను చీర గాజులు లోకేష్ కి పెడతానని అంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు కదమ్మా మేము గౌరవంగా లోకేష్ని కించపరిచారే మేము మీకు గౌరవంగా పసుపు కుంకుమతో చీర గాజులు పెడతామని మా తెలుగు మహిళలు ఆమె ఇంటికి వెళ్తే బాగా కొట్టారమ్మా దాదాపు పన్నెండు గంటలు జైలుకి పంపించారు అంటే మిమ్మల్ని బెయిల్ తీసుకున్నాం పన్నెండు గంటలు జైలుకి పంపించింది జబర్దస్త్ అంటే అంటే ఒక మంత్రి ఒక మహిళా మంత్రినే అంత అసభ్యంగా మాడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అదే బాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు భయం ఉండేది కాదు బాబు గారు అంటేనే ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతారు అసలు ఫ్యాక్షనిజం అంచి వేసింది చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్లా ఎవరిన తప్పు చేస్తే చట్టం ఒకరికి అందరికి ఒకటే కానీ ఈ ప్రభుత్వంలో కొంతమందికి చట్టం చుట్టంలాగా పనిచేస్తుంది అందుకే మీరు చూస్తే అడుగడుగున బీసీల పైన దాడులు పెరిగినాయి దళితుల పైన దాడులు పెరిగినాయి మహిళలపైన దాడులు పెరిగినాయి సో అందుకే ఎన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిపించాలి థ్యాంక్ యూ నమస్కారం అన్న నా పేరు గౌతమి గత ప్రభుత్వంలో మహిళల కోసం ఇస్తున్న పెళ్లి కానుకల్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది మన ప్రభుత్వం తిరిగి మీరు అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తారా ఒక పెళ్లి కానుకే కాదు విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ చంద్రన బీమా అన్న క్యాంటీన్ ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా పెండింగ్ పెట్టారు మొన్న పట్టు రైతులు కూడా కలిశారు నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళది ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ పెట్టారు సో అడుగడుగునా అందరిది చేశాడమ్మా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ అన్ని స్కీములు మేము ప్రవేశపెట్టాలి దాంట్లో డౌట్ లేదు ఎందుకు పద్ధతి ప్రకారం అంటున్నానంటే ఈ ప్రభుత్వము గత నాలుగు సంవత్సరాలు పది లక్షల కోట్లు అప్పు చేసింది ఇంకొక రెండు లక్షల కోట్లు అప్పు చేయబోతుంది ఈ సంవత్సరంలో అంటే పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు సంవత్స నెలకు అయ్యే వడ్డీ ఖర్చు లక్ష ఇరవై వేల కోట్లు దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఆదాయమే లక్ష నలభై వేల కోట్లు ఇప్పుడు అంటే చూడండి అంటే వడ్డీ కడతా సరిపోతుంది అసలు కాదు కదా వడ్డీ కడతా సరిపోతుంది అందుకే మళ్ళీ దారి తప్పిన బండిని మళ్ళీ సరైన దారిలో పెట్టాలా మళ్ళీ ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలని ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించాలి సో ఆర్థిక వనరులు కూడా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలమ్మా కష్టకాలలోనే మీకు బాబు గారు గుర్తొస్తారు అవునా కదా అన్ని ఆయన సెట్ చేస్తారు తర్వాత ఒక కుర్రోడు తిరిగినప్పుడు ఒక్క అవకాశం అని ఇస్తారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది మన భవిష్యత్ ఏంటని మీరు అందరు బాధపడ్డారు భయపడ్డారు అప్పుడు బాబుగారు గుర్తొచ్చారు ఆయన గొడ్డి చాకరీ చేశారు కుటుంబం కాదని ఎవరు కాదని ఇరవై గంటలు పనిచేసినారు అన్ని సెట్ చేశారు కరెక్ట్ టైం రాష్ట్రం టేక్ ఆఫ్ అవుతుంది అన్ని పరిశ్రమలు వస్తున్నాయి అన్ని బాగుంటుంది అన్నదే ఒక కుర్రోడు నడుచుకుంటూ వచ్చాడు అందరికి మొదలు పెట్టాడు ఒక్క అవకాశం అన్నారు మీరు అందరూ పడిపోయారు దానికి ఏ కుర్రోడు అంటున్నాడు ఒక అవకాశం అంటున్నాడు మార్చేస్తాడరా మన జీవితం అనుకుని అవకాశం ఇచ్చాడు మార్చాడండి బాగా జీవితాన్ని ఎవరికే అసలు ఎవరు ఒక్కరు కూడా నవ్వే పరిస్థితి లేదు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరిగా మనకు మిగిలింది ఒకటే బాధలు అందుకే ఆ బాధలు పోవాలంటే మళ్ళీ బాబు గారిని గెలిపించాలి అది మీరు మర్చిపోదండి నాడు నేడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ఏమ్మా తాగునీరు సాగునీరు గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు ఎన్ని చేసింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు అందరిని తొంభై శాతం పనులు పూర్తి చేసి రాప్తాడు ధర్మవరం నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మా థ్యాంక్ యూ